పార్లమెంటు సమావేశాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాని సహా 280 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ భర్త్ హరి మహతాబ్తో ప్రమాణం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ భర్త్ హరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఆ తర్వాత మంత్రిమండలిలో ఇతర సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 58 మంది లోక్సభ సభ్యులున్నారు. కేంద్ర మంత్రిమండలిలోని 13 మంది సభ్యులు, రాజ్యసభ ఎంపీలు, ఒక మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఏ సభలోనూ సభ్యులుగా లేరు. ఇక లోక్సభ ఎన్నికల్లో లుధియానా నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసిన బిట్టు ఓడిపోయారు. ప్రధాని మోదీ ఆయన మంత్రుల తర్వాత ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 0 అవర్, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. ఇవాళ అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అస్సోం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీల ప్రమాణం చేస్తారు. రేపు 2వ రోజు తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. చివరిగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజు 280 మంది ఎంపీలు, రేపు 2వ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత ఎల్లుండి అంటే జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇటీవలి నీట్ పేపర్ లీక్పై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించినప్పటికీ జూన్ 28న రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిస్పందనగా జూలై 2న లోక్సభలో ప్రసంగిస్తారు. జూలై 3న రాజ్యసభలో మాట్లాడతారు. ఒడిశాలోని కటక్కు చెందిన బీజేపీ ఎంపీ భర్త్ హరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. ఇక స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్కు సహాయంగా సురేష్, కోడికున్నీల్, తాలికొట్టే, రాజుతేవుర్లు బాలు, రాధా మోహన్ సింగ్, అదేవిధంగా ఫగ్గన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయులను రాష్ట్రపతి నియమించారు. లోక్సభలో బీజేపీకి స్పీకర్ పదవి లభించే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఒకరికి ఇవ్వచ్చు. సాంప్రదాయకంగా ఎప్పుడూ ప్రతిపక్షానికి వెళ్లే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. అయితే 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేరు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 2 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.